ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సిట్ అండ్ స్మార్ట్ ఛానల్. నా పేరు శిరీష. ఎలా ఉన్నారండి అంతా? ఈరోజైతే నేను శారీస్కి వేసిన కుచ్చులు చూపించబోతున్నాను. మా కింద ఉండే ఫ్లాట్లో వాళ్ళు వేయించుకున్నారు నాతో. వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ ఉందంటే, సో అది నేను మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో కనుక కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, అది కూడా ప్రెస్ చేసేయండి. నేను పెట్టే వీడియోస్ అన్ని ముందుగా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. సో మనం ఇప్పుడు స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఫస్ట్ శారీ అండి, డార్క్ బ్లూ కలరు, ఇంక్ బ్లూ అంటాం కదా అది అనమాట. దీంట్లో వచ్చేసి బ్లూ ఉంది, గ్రీన్ ఉంది, తర్వాత పింక్ ఉందండి. ఈ త్రీ కలర్స్ ఉన్నాయి. సో అందుకని నేను త్రీ కలర్స్ యూజ్ చేసి నేను ఇది టాజల్స్ కుచ్చులు రెడీ చేశాను అనమాట. ఇది ఒక పెద్ద బీడ్ వచ్చేస్తుంది, పెటల్ లాగా వస్తుంది అనమాట. త్రీ పెటల్స్ వస్తుంది కదా, అలాగనమాట. పింక్, గ్రీన్, ఇది వచ్చేసి ఫ్లవర్ వచ్చేసి బ్లూ కలర్ తీసుకున్నాను. పళ్ళు వచ్చేసి పింక్ ఉంటుంది అనమాట. సో అందుకని కాంట్రాస్ట్గా నేను బ్లూ వేశాను. స్టోన్స్ కూడా పెట్టానండి కొంచెం గ్రాండ్ లుక్ రావడానికి. కొంచెం మడత పెట్టేసి ఇవి ఇలా అయిపోయిందనమాట. డిజైన్కి నేను 450 చార్జ్ చేశానండి. ఈ సారీ వచ్చేసి ఇదండి. ఈ సారీ చాలా గ్రాండ్గా ఉంటుంది. డిజైన్ మాత్రం సింపుల్గా వేశానండి. సింపుల్గా వేయమంటే ఇది వచ్చేసి డార్క్ పింక్ అనమాట. క్రిస్టల్స్ ఉన్నాయి చూడండి, క్రిస్టల్స్. ఈ గోల్డ్ కలర్ బీడ్స్తో నేను సింపుల్గా వేశాను, కానీ గ్రాండ్ లుక్ వస్తుంది. దీనికైతే నేను 350 or 400 చార్జ్ చేశానండి. వచ్చేసి థర్డ్ శారీ అండి, కనకాంబరం కలర్ అంటారు కదా అది అనమాట. ఇది వచ్చేసి ఇంగ్లీష్ కలర్ అండి. ఇది బిస్కెట్ కలర్ అంటారో, లైట్ గ్రీను ప్లస్ క్రీమ్ కలర్ మిక్స్ అయినట్టుందండి ఈ కలరు. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది, ఆర్చ్ లాగా వచ్చేసింది అనమాట. ఈ ఆర్చ్ ఎండింగ్లో వచ్చేసి ఈ గోల్డ్ కలర్ బీడ్స్ వేశాను, డబల్ కలర్ వేశాను అనమాట. ఇది వచ్చేసి త్రీ కలర్స్ తీసుకున్నాను దీంట్లో. ఇది వచ్చేసి గోల్డ్, కనకాంబరం కలరు, మళ్ళీ ప్లస్ గ్రీన్ కలర్ అండి. పాచి గ్రీన్ అంటారు కదా, ఆ గ్రీన్ తీసుకున్నాను. త్రీ కలర్స్ యూజ్ చేసి ఈ కుచ్చులు వేశాను అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది లుక్. వచ్చేసి నేను 500 చార్జ్ చేశానండి. శారీ వచ్చేసి ఈ రమా కలర్ అంటారు, గ్రీన్ అంటారు కదండి అది అనమాట. సో ఇది ఫుల్ మొత్తము గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది. మనం లేస్ అతికిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట ఇది. ఎందుకంటే పక్కన పక్కనే నేను కుచ్చులు వేశాను కదా, సో అందుకని ఇలా అనిపిస్తుంది అనమాట. బయట లేసులు దొరుకుతాయి కదా, అవి తెచ్చి అతికిచ్చారు అనేలాగా ఉంటుంది అనమాట. ఇది కూడా సేమ్ నేను ఇందాక చూపించాను కదా అదే అయితే నేను దూరం దూరంగా వేశాను కుచ్చులు. ఇదైతే నేను దగ్గర దగ్గరగా వేశాను అనమాట. సో ఓవరాల్గా లుక్ ఇలా ఉంటుంది. అయితే నేను 550 చార్జ్ చేశానండి. ఈ అన్ని శారీస్లోనూ మీకు ఏది నచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. అలాగే ఏ డిజైను ఏ కలర్కి కాంబినేషన్ ఎలా ఉందనేది కూడా నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇంకొకటి వచ్చేసి లాస్ట్ ఉందండి, అదొక్కటి మీకు చూపించేస్తాను. 5 శారీస్ ఉన్నాయి నా దగ్గర, ఇప్పుడు అవి కూడా చూపించేస్తాను అనమాట. ఇది వచ్చేసి లైట్ పింక్ అండ్ ఆరెంజ్ షేడ్ వస్తుంది అనమాట, పీచ్ కలరు. ఇది వచ్చేసి నేను క్రిస్టల్స్ వేశానండి, చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది కూడా అంతేనండి, ఆరెంజ్ ప్లస్ పింక్ కలర్ షేడ్ వచ్చిందనమాట, డబల్ షేడు. దీనికి వచ్చేసి నేను లైట్ సేమ్ సెల్ఫ్ కలర్ క్రిస్టల్స్ తీసుకున్నానండి. చూస్తున్నారు కదా ఎంత షైనింగ్ ఉన్నాయో. ఇది పెద్ద బీడ్స్ పొడువువి లాంగ్వి తీసుకున్నాను, దానికి క్రిస్టల్ కింద వేసానండి. చాలా అంటే చాలా ఈజీ ఈ డిజైన్, అయితే చాలా ఈజీగా వేసేసుకోవచ్చు అనమాట. ఓవరాల్గా లుక్ అయితే ఇలా ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేసేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటానండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.